చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటాం మన ఛానల్లో. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా వీడియోస్ డాక్టర్ ఆర్బి సూద గారు, మనసు నుంచి నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను మేడంతో, చాలా చేస్తున్నాను ఆల్రెడీ, కానీ ఇంకా కొన్ని కొత్త విషయాలు మీకు చెప్పడం వల్ల, మీరు ఫాలో అవ్వడం వల్ల మంచి జరుగుతుంది, సక్సెస్ సాధిస్తారు అన్న ఉద్దేశంతో కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చేసే ఈ ముఖ్యమైన వీడియో అందరికీ యూస్ఫుల్. అది ఏం వీడియో ఏంటి అనేది లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇక ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి కానీ, ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. లేదా మీకు ప్రోగ్రామ్ నచ్చింది, మీరు ఫాలో అవుతున్నారు, మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. సో చాలా విషయాలు మనం ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాం, కాబట్టి మనం అట్రాక్ట్ చేయాలి అనుకుంటాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాం. అవును. లైక్ చాలా విషయాలు, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక తపన ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషి అలాగే ఉండిపోవాలని ఎవరు అనుకోరు కదా. లైఫ్ లో ఏదో ఒకటి గోల్ అనేది ఉంటుంది. ఎందుకో ఆ గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఒక్కొక్కసారి మిడిల్లోనే వదిలేయడం, అసలు మనతో కాదులే అని ఒక నిర్లిప్తత వచ్చేయడం మనుషుల్లో, ఇవి చాలా మందిలో చూస్తూ ఉంటాం. అవును. సో ఫర్ సక్సెస్ పీపుల్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇలాంటివి ఎన్నో పడుంటారు, బట్ వాళ్ళు సాధించాలనుకుని సాధిస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఏమిటి ఆ కంపారిజన్? ఏమిటి ఎందుకు పట్టుదల? అంతే, పట్టుదల అండ్ కన్సిస్టెన్సీ రెండు ఉంటాయి ఇందులో. పట్టుదల ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకోటి, పట్టుదల ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను సాధించగలను అనే సెల్ఫ్ బిలీఫ్ ఉంటుంది. ఎప్పుడు మన సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయింది, సెల్ఫ్ బిలీఫ్ తగ్గిపోయింది అంటే తప్పక అది సాధించలేము. అంటే మన మీద మనకి నమ్మకం లేనప్పుడు, అంటే ఏంటి, పక్కవాళ్ళు చెప్పారు మాకు, పక్కవాళ్ళు సాధించారు, నేను చేయలేను అని పక్కవాళ్ళే చెప్తారు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాడు చేయగలడు, నువ్వు చేయలేవులే అని అంటారు. సో అది మైండ్లో పడిపోతుంది. ఎందుకు, మైండ్ అనేది ఎప్పుడు, ఫస్ట్ ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మైండ్ అనేది మంకీ. అంటే ఈ యూత్ల వాళ్ళు చెప్పింది నమ్మాలని ఏముంది, నిన్ను నువ్వు నమ్ముకోవాలి కదా, ఎందుకు చెయ్యవు, అది ఎందుకు చెయ్యవు అంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడీ ఎల్స్. అంటే ఏంటి, అది ఇమోషనల్ కనెక్ట్ ఉన్న వాళ్ళతో తప్పక అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులే చెప్పారు అనుకుందాం, మనకి క్లోజ్ రిలేటివ్స్ ఎవరన్నా వచ్చి చెప్పారంటే అది మనం నమ్ముతాం. పీయర్ ప్రెషర్ కూడా ఈ కాలంలో పాపం పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది. సో పెద్దవాళ్ళు అంటే టీచర్స్ కానీ స్కూల్లో కానీ వాళ్ళు చెప్పారంటే, నువ్వు సపోజ్ ఒక పిల్లాడిని నువ్వు దొంగ అని చెప్పారు, నిజంగానే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాదేమో, ఏదో చిన్నది ఏదో తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే పెద్ద అవుతున్న కొద్ది వాళ్ళు బిలీవ్ చేయడం మొదలెడతారు. మనం అదే కదా చెప్తాను, మన బిలీఫే మనకి టానిక్. అంటే మనం ఏం బిలీవ్ చేస్తామో అదే అనమాట. అంటే బిలీఫ్ సిస్టమ్ అనేది ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అదే సేమ్ థింగ్ గోల్కి కూడా, అంటే ఒక డిజైర్కి కూడా. డిజైర్కి గోల్కి తేడా ఏంటి, డిజైర్ అనేది షార్ట్ అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, గోల్ కూడా చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. బట్ గోల్ అనేది ఎందుకని చెప్తామంటే తప్పక సాధిస్తామని. డిజైర్ అనేది మధ్యలో కూడా వదిలేస్తారు కొంతమంది, నాకు ఇది కావాలి అంటారు, అది పొందలేకపోతే వదిలేస్తారు. అదే డిఫరెన్స్, ఇంటెన్సిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఇది కావాలని ఉంది ఇవాళ, నాకు సపోజ్ లెట్స్ సే నాకు ఇవాళ బిర్యానీ తినాలని ఉంది, మనకి హైదరాబాద్ కనుక అందరికి బిర్యానీ తెలుసు కనుక నాకు ఇవాళ బిర్యానీ తినాలని ఉంది, అదొక డిజైర్. అది అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాం, అది గోల్ కాదు. సో గోల్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది. ఒక 3 మంత్స్ గోల్ పెట్టుకోవచ్చు, 1 మంత్ గోల్ పెట్టుకోవచ్చు. బట్ ఇదేంటంటే డిజైర్ అనేది అప్పటికప్పుడు పుట్టి అప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవచ్చు, ఫినిష్ చేయలేకపోవచ్చు, రెండు ఒకటే. సో డిజైర్కి గోల్కి అదే డిఫరెన్స్ అనమాట. అలాగే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మీకు తెలుసా, అసలు చాలా కాంపిటీషన్స్ కూడా వినవచ్చు, లాటరీలు కూడా వినవచ్చు. సో అలా చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మనకన్నా ముందు. కాంపిటీషన్స్ విన్ అయినా, ఇల్లు కూడా విన్ అయింది ఆ లేడీ. ఓకే ఓకే. థౌజండ్స్ ఆఫ్ కాంపిటీషన్, థౌజండ్స్ అన్నట్లే హండ్రెడ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ విన్ అయింది అనమాట, చిన్నగా స్టార్ట్ చేసి. ఓకే. సో అంటే ఏంటి, టెస్టింగ్ చేసి, ఏదైనా సరే మనం టెస్ట్ చేస్తేనే మనం బిలీవ్ చేస్తాం. అవును. ఈ డిజైర్ అనేది అందుకే చెప్పాను నేను, దానికి నేను అతీతురాలి కాదు, నేను కూడా అంతే. ఎవరైనా అంతే, పుట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది నమ్మాలా వద్దా అన్నది ఒకసారి మనం నమ్మకం గట్టిగా కుదిరిన తర్వాత ఎవరు చెప్పినా వినం. అందుకనే ఇప్పుడు నేను మొక్కడం కూడా చెప్తూ ఉంటాను కదా, తిరుపతి బాలాజీని మొక్క, వెంకటేశ్వర స్వామిని మొక్కేవాళ్ళు, వాళ్ళ కులదైవం అన్నవాళ్ళు అక్కడికే వెళ్తారు. అవును. అందుకని శుద్ధికి వెళ్ళకూడదా, లేకపోతే కాళహస్తికి వెళ్ళకూడదా, ఇంకో టెంపుల్ వెళ్ళచ్చు. వాళ్ళు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ ఉంటుంది కనుక మన మైండ్ కూడా ఏంటంటే నాకు అవుతుంది, పొందగలం అనే ఒక
డిజైర్ అంటే ఆశ ఎక్కువ అవుతుంది, అంటే అది పొందగలం కూడా అనమాట. హెలెన్ హ్యాడ్సెల్ అని ఈవిడ యుఎస్ లో పుట్టిన ఒక లేడీ అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ విన్ అయింది, కార్ విన్ అయింది, అలాగే ఇల్లు ఫుల్ ఫ్లెష్డ్ హౌస్. స్టార్టింగ్ ఏంటి, స్టార్టింగ్ పెప్సీ అనుకుంటాను, పెప్సీ ఒక్కొక్క లో ఆ టైంలో వాళ్ళు ఇది స్లోగన్ రాసిస్తే విన్ అవుతారని చెప్పి వచ్చేది కదా, ఇది వరకు కాంపిటీషన్స్ ఉండేవి. సో కాంపిటేటివ్ అంటే ఏంటి, ఈవిడే అందరికన్నా ఎక్కువ కాంపిటీషన్ విన్ అయిన ఆవిడ అనమాట. సో ఈవిడ అన్ని లోకం చుట్టూ తిరిగి తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడటం మొదలెట్టింది, అలాగే లెక్చర్స్ ఇవ్వడం మొదలెట్టింది, టీచ్ చేయడం మొదలెట్టింది అనమాట. అంతవరకు వెళ్ళిందంటే ఎన్ని విన్ అయి ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా బిలీఫ్ ఉండాలి, ఒక ఎక్స్పెరిమెంట్ కింద ముందు చేసి అంటే ఏంటంటే ఇది స్లోగన్ రాసి నేను విన్ అవ్వగలనా. ఐ థింక్ ల్యాండ్ మూవర్ అనుకుంటా, హస్బెండ్ కి ల్యాండ్ మూవర్ కావాల్సి వచ్చింది, ఏదో పాడైపోయిందో ఏదో, దానికి ఈవిడ స్లోగన్ రాసి ఈవిడే ఫస్ట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, యూనివర్స్ ఏమో అందరికీ ఇస్తుంది, నే నాకు కావాలనుకున్నాను కనుక పక్క వాళ్ళకి లేదా లేదు, అందరికీ ఉంది ఇస్తుంది, కాకపోతే ఎవరు గట్టిగా కోరుకుంటారో వాళ్ళకి అవుతుంది. నాట్ ఓన్లీ దట్ ఏంటంటే అందరికి సమానం యూనివర్స్, మన థాట్ ప్రాసెస్ బట్టి, మన స్ట్రెంగ్త్ ని బట్టి, మన డిజైర్ ని బట్టి మనకి ఇస్తూ ఉంటుంది అనమాట యూనివర్స్. సో ఇంకోటి ఆలోచించకూడదు, నేను విన్ అవుతాను, పక్క వాళ్ళు ఏం రాస్తున్నారు, పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఉండకూడదు, ఆ కంపారిజన్ ఉండకూడదు. అంటే వాళ్ళది వాళ్ళదే, మంది మందే, నేను విన్ అవుతాను ఇంతే, పక్క వాళ్ళ అంత అంత ఆలోచించక్కల. అంటే ఏంటి, వాళ్ళు వేరే రాస్తే నాకు రాదేమో, ఇలాంటివన్నీ వద్దు, నాకుంటే వాళ్ళకి రాదేమో, ఇవన్నీ ఎందుకు, నీకేం కావాలో నువ్వు కోరుకు, ఓకే అంతే కదా, నీ నీ సంగతి నువ్వు చూసుకో ఫస్ట్. ఇప్పుడు ఏరోప్లేన్ లో వెళ్తే కూడా వాళ్ళు అదే అంత, ఫస్ట్ నువ్వు పెట్టుకో తర్వాత పక్క వాళ్ళకి పెట్టు అంటారు. ఎందుకు చెప్తారు, నీకు లేనప్పుడు ఇంకోటికి ఎలా ఇవ్వగలవు ఫస్ట్. రైట్. సో ఇవన్నీ చేయాలి అంటే ఏంటంటే ఫస్ట్ బలంగా నమ్మకం ఏర్పడాలి. అంటే ఏంటి, ఒక గోల్ మీద. సో ఇప్పుడు మనం కాంపిటీషన్ మనం ఒక తీసుకున్నాము అంటే, ఒక లాటరీ టికెట్ తీసుకున్నాము అంటే దాన్ని నమ్మాలి. ఇలాంటివి చాలా కేసెస్ ఉన్నాయి యాక్చువల్గా. సిల్వా మెథడ్ అని ఉంది, ఆయన ఇలాగే చూసి ఆయన ఆ నంబర్, లాటరీ టికెట్ నంబర్ కూడా కనిపించింది ఆవిడ ఆయనకి. ఓకే, ఆ లాటరీ టికెట్ నంబర్ అదే ఆయన వెళ్ళి కొంటే ఆయనకి పడింది అనమాట డబ్బులు. ఓకే. సో ఇలా జరిగిన విషయాలు కూడా ఉన్నాయి. యూనివర్స్ అలాగా మనకి దారి చూపిస్తుంది, ఎవరో ఒకళ్ళ రూపం కింద. అదేగా చెప్తూ ఉంటే దేవుళ్ళ వచ్చారు అంటూ ఉంటాం మనం. ఆ టైంకి సమయానికి వచ్చి కాపాడడం కానీ, లేకపోతే ఒక మాట చెప్పడం కానీ, అడ్వైస్ ఇవ్వడం కానీ చేసిన వాళ్ళని ఏమంటాం, దేవుళ్ళ వచ్చాం అంటాం. యూనివర్సే కదా అది మనకి దారి చూపిస్తుంది. అలాగే ఏంటంటే కాంపిటీషన్ కూడా విన్ అవ్వచ్చు, లాటరీ టికెట్స్ విన్ అవ్వచ్చు, ఏదైనా సరే సాధించవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ మనం కరెక్ట్గా ఫాలో అవుతాయి. దానికి తప్పక క్లాసెస్ ఉంటే అవి తీసుకోవచ్చు, లేకపోతే కన్సల్టింగ్ కూడా రావచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎలా కోరుకోవాలి, ఎలా చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐ వాంట్ అంటారు. ఐ వాంట్ అంటే ఏంటి అర్థం, నీకు లేదు కనుక వాంట్ అంటున్నావు. సో ఎలాగ మనం ఫామ్ చేయాలి, ఎలా థాట్ ప్రాసెస్ని పెట్టుకోవాలి, ఎలాగ మనం ముందుకు సాగాలి ఒక గోల్ మీద అనేది లా ఆఫ్ అట్రాక్షన్ మనం నేర్పుతాం అనమాట. మన మెంటల్ డైట్ గురించి కూడా చాలా మాట్లాడాం మనం. సో మెంటల్ డైటింగ్ కూడా చేయాలి అనేది ఇందులో విషయం అనమాట. మెంటల్ డైటింగ్ చేసినప్పుడే ఏమవుతుంది, బాడీ ఎలా స్ట్రాంగ్ అవుతుందో, మనం డైట్ చేసి ఎక్సర్సైజ్ ఫాలో అయినప్పుడు, అలాగే బ్రెయిన్ కూడా ఒక మజిలే కదా, సో దానికి కూడా డయట్ చేయాలి. డయట్ ఎలా చేయాలి, ఎలాగ మనం ముందుకు సాగాలి, ఎలా డిజైర్ని మనం పొందాలి అనేది మనం నేర్పుతాం అనమాట. ఇవన్నీ ఒక భాగం లా ఆఫ్ అట్రాక్షన్లో, దాంట్లో లా ఆఫ్ కర్మ కూడా ఒక భాగమే అనమాట. సో చాలా అండి, చాలా బాగా చెప్పారు. మీరు ఏదైనా సాధించేయచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ని కనుక ఒక్కదాన్ని నమ్ముకుంటే. ఫస్ట్ దీన్ని నమ్మండి, దీన్ని నమ్మి దీన్ని ఫాలో అయితే మనం ఏం సాధించవచ్చు, ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మీరు కన్సల్టెంట్కి రావాల్సిందే, లేదా మీరు క్లాసెస్ అన్న అటెండ్ అవ్వాల్సిందే, ఎందుకంటే అది ఒక ప్రాసెస్ కాబట్టి. వీడియో నచ్చితే తప్పకుండా మ్యాక్సిమం ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయొచ్చు. సాధించాలి అన్న తపన ఉండాలి, కానీ ఏదైనా సాధించవచ్చు అన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అందరికీ రీచ్ అవ్వాలి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.